మనం టాలీ ప్రైమ్ విత్ జిఎస్టికి సంబంధించిన డెమో అనేది మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, ఈ డిస్కషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. ఓకే, టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఏం చేయాలి? అకౌంటింగ్ బేసిక్స్ అనేది తెలుసుకోవాలి. అసలు ఏంటి డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు, అసెట్స్ ఏమున్నాయి, ఓకే ఇన్కమ్స్ ఏమున్నాయి, ఓకే అసలు అకౌంటింగ్ రూల్స్ ఏమున్నాయి, ఓకే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవి మీరు చిన్నప్పుడు 1, 2, 3 ఏబిసిడీలు ఎలా గుర్తుపెట్టుకుంటారో, మీరు రియల్ టైంలో టాలీ ప్రైమ్ మీద వర్క్ చేయాలనుకుంటే యాజ్ ఏ అకౌంటెంట్గా కానీ టాలీ ఆపరేటర్గా కానీ మీరు వర్క్ చేయాలనుకుంటే ఈ బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 24/7 మీ మైండ్లో తిరుగుతూనే ఉండాలి. మీ మైండ్లో అవి తిరుగుతూనే ఉంటేనే మీకు ట్రాన్సాక్షన్స్ ఇది ఎందుకు డెబిట్ అవుతుంది, ఇది ఎందుకు క్రియేట్ అవుతుంది, ఎందుకు ఇలానే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో మీ కాలేజెస్లో ఎలా చెప్పి ఉంటారో నాకు తెలీదు, బట్ నేను చెప్పే ప్రాసెస్ మీరు బట్టి కొట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. సో కాలేజెస్లో ఎలా చెప్పి ఉంటారు, లైక్ క్యాష్ అకౌంట్ అయ్యేటట్టు క్యాపిటల్ అకౌంట్ అంటారు, పర్చేజ్ అకౌంట్ అయ్యేటట్టు రాజేష్ అకౌంట్ అంటారు, ప్రియా అకౌంట్ అయ్యేటట్టు సేల్స్ అకౌంట్ అంటారు. దాని వెనక ఎంత ప్రాసెస్ జరిగింది అనేది చాలామంది చెప్పి ఉంటారు. ఐ థింక్ మన క్లాసెస్లో వాటిని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకు దీన్ని డెబిటే తీసుకోవాలి, ఎందుకు ఇది క్రెడిటే తీసుకోవాలి, ఎందుకు ఇది డెబిటే అవుతుంది, క్రెడిట్ ఎందుకు అవ్వదు, ఏ పర్పస్ మీద అవ్వదు, అకౌంటింగ్ రూల్స్ ఏమున్నాయి అసలు, ఇవన్నీ మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, డన్. కన్ఫర్మ్ చేయండి, స్క్రీన్ మనకు కనబడుతుందో లేదో. పీపీటీ ఓకేనా, కనబడుతుందా? కనబడుతుంది సార్. ఓకే సార్, కనబడుతుంది. యా, యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్స్, ఎంకామ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, లైక్ అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది? ఎనీబడి? లాటిన్ సార్. లాటిన్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు? లాటినేనా? కన్ఫర్మ్ చేయండి. ఓకే, గుడ్. సో చూడండి, అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. చాలా వరకు బ్రిటిష్, గ్రీక్ అండ్ మ్యాక్సిమం లాటిన్, ఈ మూడు భాషల్లోనే రాస్తారు. సో అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఇది ఒక బిజినెస్ ప్రాసెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డే వైజ్, మంత్ వైజ్, టైం వైజ్ రికార్డింగ్ చేసుకోవాలి. ఏ టైంలో ఏం జరుగుతుంది, ఏ డేట్లో, ఏ మంత్లో ఏం జరుగుతుంది, పర్చేజ్ ఎంత, సేల్ ఎంత, ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, క్లాసిఫైయింగ్ చేసుకోవాలి. వాటిని రిపోర్టింగ్ షో చేసుకోవాలి. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అకౌంట్స్ అని మనం డిస్కషన్ చేసుకుంటాం. ఓకే, దెన్ ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలి. లుకా ప్యాసియోలి, ఈయన 1494 డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకి సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 ఉంటాయి. సో సింగిల్ ఎంట్రీ మోడ్ మెయింటైన్ చేయటం వల్ల అకౌంట్స్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్గా రావట్లేదు. ఒక వస్తువు పర్చేజ్ చేస్తున్నామండి, ఫర్నిచర్ పర్చేజ్ 50,000 పెట్టి పర్చేజ్ చేస్తున్నాం. సో అక్కడ బిజినెస్లోకి వచ్చేదే రాస్తే బిజినెస్ నుంచి పోయేదే రాయకపోతే ఎలా తెలుస్తుంది మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది? కంపెనీ తెలిసేది కాదు. సో అందుకోసం ఈయన డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. డెబిట్ క్రెడిట్ లైక్ ఏంటి, డబుల్ ఎంట్రీ సిస్టంలో ఏంటి, 50,000 గల వస్తువును పర్చేజ్ చేస్తున్నప్పుడు 50,000 గల అమౌంట్ అనేది నీ బిజినెస్ నుంచి బయటకు పోతుంది, రెండు ట్రాన్సాక్షన్స్ రాయాలి, రాస్తేనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అనే కాన్సెప్ట్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు డబుల్ ఎంట్రీ సిస్టమ్ని. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అకౌంటింగ్ రూల్స్, ప్రాణం, మనసిక హార్ట్ ఎలాగో అకౌంటింగ్ రూల్స్ అనేది టాలీకి ప్రాణం. ఇవి మూడు చాలా చాలా ప్రాణం. ఓకే, సో మీకు రియల్ టైంలో మాన్యువల్ సబ్జెక్టు అంత దీంట్లో ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. రియల్ టైంలో మీరు ఏవైతే మాన్యువల్గా నేర్చుకుంటారో అది చాలా టఫ్ సబ్జెక్టు.
బట్ టాలీలో మనకి ఇంత అవసరం లేదు. బేసిక్స్ తెలిస్తే చాలు, ఈజీగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో మనము మాన్యువల్ సబ్జెక్ట్ లాగా డిస్కస్ చేసామంటే అది మాన్యువల్ సబ్జెక్ట్ అవుతుంది. మీ డిగ్రీలో, ఇంటర్లో, ఎంకామ్లో, ఎంబీఏలో సబ్జెక్ట్ అవుతుంది. అలా నేర్చుకోలేము ఇక్కడ మనం. మనకు ట్రాన్సాక్షన్స్ ఎలా పోషాలి ఆ బేస్ లెవెల్లో మనం పోతాం, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, పర్సనల్లో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి కదా, ఆ మూడు రకాలని మీరు ఎందుకు డిస్కస్ చేయాలి సార్ అనేది మాట్లాడకూడదు. అది మాన్యువల్ సబ్జెక్ట్ వేరు, మనము సబ్జెక్ట్ వరకు, జాబ్ చేసే వరకు మనం ఎలా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అనేది చెప్పుకునే పద్ధతి వేరు వస్తుంది. ఓకే, డన్ డన్. ఇక్కడ పర్సనల్ ఉంటుందండి. యాక్చువల్గా మనకి న్యాచురల్ పర్సన్స్ అని, ఓకేనా, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని ఉంటారు. వాళ్ళందరూ మిక్స్ చేస్తే ఇవి పర్సనల్లో. పర్సన్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్, కంపెనీస్, ఆర్గనైజర్స్, ఫ్యాక్టరీస్, ఏజెన్సీస్, నేమ్స్, పర్టికులర్గా నేమ్స్ వస్తాయండి. పర్సనల్ అంటే పర్సన్కి ఒక నేమ్ ఉంటుంది. రమేష్ ట్రేడర్స్, ప్రియా ట్రేడర్స్, క్రిస్ ట్రేడర్స్ అని పేర్లు ఉంటాయి. బ్యాంక్స్ ఉంటాయి, వాటికి పేర్లు ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, నేమ్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, మనప్పురం గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్, ఓకే, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఇలా ఉంటాయి. కంపెనీస్ ఉంటాయి, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, లైక్ దస్. ఆర్గనైజేషన్ ఉంటాయి, రాజా ట్రేడర్స్, ప్రియా ట్రేడర్స్, కావ్యా ట్రేడర్స్, ఇలా. ఫ్యాక్టరీస్ ఉంటాయి, నంది పైప్స్, ఓకే, ఇంకా సంథింగ్ సమ్ కోల్గేట్ లాగా ఇవన్నీ రకాలు ఉంటాయి. ఏజెన్సీస్, కోల్గేట్, డాబర్, ఇలా ఏజెన్సీస్ ఉంటాయి. ప్రతి దానికి కూడా పేరు అనేది ఉంటుంది. అలా పేర్లతో పలికేటివి ఏవి వచ్చినా మనం పర్సనల్ అకౌంట్కి తీసుకోవాలి. పర్సనల్ అకౌంట్ ఫీస్ అంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నాకు క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ కావాలంటే పర్సన్స్ దగ్గరనే ఇవ్వచ్చు, బ్యాంక్స్ అనే ఇవ్వచ్చు, ఇన్స్టిట్యూట్స్ అనే ఇవ్వచ్చు, కంపెనీస్ అనే ఇవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అనే ఇవ్వచ్చు, ఫ్యాక్టరీస్ అనే ఇవ్వచ్చు, ఏజెన్సీస్ అనే ఇవ్వచ్చు. నేను బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి. అలాంటప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు రాసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి, నా దగ్గర డబ్బులు లేదు, వీళ్ళు మార్కెట్లో ఇస్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను. తెచ్చుకున్న తర్వాత నేను ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి కాబట్టి నాకేమేం కావాలి? క్యాపిటల్ తెచ్చుకున్నానండి పర్సనల్ నుంచి. నా బిజినెస్, నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను, దానికి సంబంధించిన రీసోర్స్ నాకేం కావాలండి చెప్పండి. ఎనీబడి ఇన్స్టిట్యూట్స్, కంప్యూటర్స్, టేబుల్స్, కంప్యూటర్స్, టేబుల్స్, ప్లేస్, ఇంకా ఇంకేం కావాలి? ఫర్నిచర్. సో క్యాపిటల్ తెచ్చుకున్నానా? ఓకే డన్. తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ నేను ఏం చూస్తాను, పబ్లిసిటీ, స్టూడెంట్స్ ఏరియాస్, కాలేజెస్ ఏరియాస్, ఫస్ట్ ఏం చేస్తాను, ల్యాండ్ పర్చేజ్ చేస్తాను. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను. ఆ బిల్డింగ్లో అట్రాక్టివ్గా స్టూడెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి కంపల్సరీగా ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. లైక్ టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, ప్రొజెక్టర్ కానీ, బోర్డ్స్ కానీ, ఓకే, సో తర్వాత ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కూడా వెల్ ఎక్విప్డ్ సంబంధించిన ఏవైతే ఉంటాయో అసెట్స్, అవన్నీ కూడా నా బిజినెస్కి రిసోర్స్ కావాలి. వాటన్నిటిని ఎక్కడ షో చేస్తుంది అకౌంట్స్లో అంటే మనకి రియల్ అకౌంట్లో షో చేస్తుంది. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే రియల్ అకౌంట్లో ఉంటాయి. ఈ రియల్ అకౌంట్లో లైక్ ఏంటి, బిల్డింగ్, మెషినరీ, ల్యాండ్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ ఈసీఎస్, ఈ మూడు కలిపి రియల్ అకౌంట్లో ఉంటాయి. ఇంక్లూడింగ్ క్యాష్, పర్చేజ్, సేల్స్, ఇవి నామినల్ అకౌంట్ పరంగానే తీసుకోవచ్చు. పర్చేజ్ సేల్స్ని రియల్గా కూడా తీసుకోవచ్చు, మ్యాక్సిమం రియల్గా ఎక్కువగా తీసుకుంటారు. ఓకే, మనకి అకౌంట్స్ బుక్స్లో చూసుకుంటే నామినల్ ఉంటుంది పర్చేజ్ సేల్స్. ఓకే, అలా తీసుకున్న వస్తుంది, రియల్లో తీసుకున్న వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో పర్సనల్ క్యాపిటల్ అనేది బ్యాంకుల దగ్గర కానీ, పర్సన్స్ దగ్గర కానీ, ఇన్స్టిట్యూట్స్ దగ్గర కానీ తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న తర్వాత నీ నేచర్ ఆఫ్ బిజినెస్ నువ్వు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నావో వాటికి సంబంధించిన రిసోర్స్ మొత్తం రియల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, క్యాపిటల్ పెట్టారు, మీరు ట్రైనింగ్ సెంటర్కి కావాల్సిన సామాగ్రి మొత్తం తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత జరుగుతుంది, మంత్లీ నీ ట్రైనింగ్ సెంటర్కి ఇన్కమ్ ఎంత వస్తుంది,
వాటిని షో చేసేది నామినల్ అకౌంట్. సార్ ఎక్స్పెన్సెస్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, ఇన్కమ్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏమేమి వస్తాయి సార్ అనేది మీకు డౌట్ వస్తుంది. సో నెల నెల ఒక కంపెనీలో, లైక్ ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ అండి, నెల నెల నా ట్రైనింగ్ సెంటర్లో పనిచేసే వాళ్ళకు, తర్వాత నా ట్రైనింగ్ సెంటర్లో జరిగే ఖర్చులు ఏమేమి ఉంటాయి చెప్పండి ఎనీబడి. ఎలక్ట్రిసిటీ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ వెరీ గుడ్. ఇంకా సాలరీస్ వెరీ గుడ్. ఇంకా టెలిఫోన్ బిల్స్, టెలిఫోన్ బిల్. ఇంకా మంత్లీ, మంత్లీ కంపల్సరీ అయ్యే ఖర్చులు అవి. ఇంకా సో మంత్లీ తూచా తప్పకుండా పే చేసే పనులు, రెంట్ కట్టాలా ఇన్స్టిట్యూట్కి, తర్వాత ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలా, తర్వాత స్టూడెంట్స్ని ఫాలోఅప్ చేసుకోవాలా, ఫోన్ ఫాలోఅప్ చేసుకోవాలా, నెల నెల ఎలక్ట్రిసిటీ పే చేయాలా, ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మార్కెటింగ్ చేసుకోవాలా, తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేయాలా, జాబ్ మేలర్స్ కండక్ట్ చేయాలా, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో తర్వాత నీ బిజినెస్లో అసెట్స్ కొని ఉంటావు కదా, వాటి మీద ఇయర్ ఇయర్ డిప్రిషియేషన్ తీయాలా, కొందరు ఫుల్ పేమెంట్ చేయరు, కొందరు హాఫ్ పేమెంటే చేస్తారు, బ్యాడ్ డెబ్ట్స్ జరుగుతాయి. కంపెనీ పెట్టిన తర్వాత ఇన్సూరెన్స్ అనేది పే చేసుకోవాలా, ఒకవేళ నీ బిజినెస్ అప్పు తెచ్చుకుంటే దానికి నెల నెల ఇంట్రెస్ట్ పే చేయాలా, ఇవన్నీ ఏంటి మంత్లీ కంపల్సరీగా జరిగే బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ ఏముంటాయండి, ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి. ఇన్కమ్స్ ఒకవేళ కాలేజ్లో అనుకోండి, ఈ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏ ఆర్గనైజేషన్లో అయినా కామన్, ఏ ఆర్గనైజేషన్లో అయినా కామన్, ఇవే పదాలే ఉంటాయి కొత్త నియమంలో. యా ఇప్పుడు కాలేజీలో అయినా ఇవే రెంట్లు, శాలరీస్, ఎంప్లాయీ శాలరీస్, టెలిఫోన్ బిల్ ఇవి కామన్గా ఉంటాయి. ఇన్స్టిట్యూట్లో అయినా అవే ఉంటాయి, మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినా ఇవే ఉంటాయి, కొత్తగా ఏముండవు. ఇన్కమ్స్ ఏముంటాయి, ట్రైనింగ్ ఫీజు అంటాం, మెటీరియల్ ఫీజు అంటాం, సర్టిఫికేషన్ ఫీజు అంటాం, ఓకే, తర్వాత కాలేజ్ ఫీజు అని చెప్తాం, ఒకవేళ కాలేజ్ అయితే కాలేజ్ ఫీజు అంటారు, ఈవెంట్ ఫీజు అంటారు, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. కన్సల్టేషన్ ఫీజు అంటారు కొందరు, డాక్టర్స్ ఫీజు అంటారు కొందరు, ట్రైనింగ్ ఫీజు అంటారు. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేచర్ ఆఫ్ బిజినెస్లో వాళ్ళ పదాలు వేరు ఉంటాయి, బట్ సేమ్ లింక్స్ అయితే సేమ్ ఉంటాయి ఇవి. ఈ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఒక బిజినెస్ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేసి ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనేదే అకౌంటింగ్ రూల్స్ అండి. ఈ స్ట్రక్చర్లోనే ఒక కంపెనీకి సంబంధించిన టోటల్ ప్రాసెస్ ఉంటుంది. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆ బిజినెస్కి ఎలా రిసోర్స్ కావాలి, ఏం రిసోర్స్ కావాలి, ఆ బిజినెస్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏముంటాయి అనేది అకౌంటింగ్ రూల్స్. ఈ మూడు పర్సనల్ రియల్ నామినల్లోనే ఒక బిజినెస్ టోటల్ యొక్క బ్లూ ప్రింట్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే బ్లూ ప్రింట్ ఎలా ముందు చేస్తారో, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి దాంట్లో ఏముంటాయి అనేది ఈ అకౌంటింగ్ రూల్స్ ఈ బ్లూ ప్రింట్లోనే ఉంటాయి. అకౌంటింగ్ రూల్స్లో ఇదే ప్రాణం అకౌంట్స్కి. వీటికి సంబంధించిన రూల్స్ చూద్దాం. పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ అంటే ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇవి రూల్స్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ ఈసీఎస్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటండి చెప్పండి. ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్స్, ఫిక్స్డ్ అసెట్స్, కంప్యూటర్, కార్. యా ఇవన్నీ కూడా మన ఓన్ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం, అమ్మడానికి ఉపయోగించుకుంటామా ఫిక్స్డ్ అసెట్స్ని, అవసరం అవుతాయి మన బిజినెస్ కి, అవసరం అవుతాయి కాబట్టి మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం, వీటిని అమ్మం.
ఈ అసెట్స్ కొన్న తర్వాత ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైనే యూజ్ పొంది ఉండాలి, వాటిని మాత్రమే ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత కరెంట్ అసెట్స్, ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. బిజినెస్ అన్నాక బిజినెస్ డబ్బు క్యాష్ బై హ్యాండ్ వస్తూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది, కంప్లీట్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, క్యాష్ కంప్లీట్ అవుతూ ఉంటుంది, క్యాష్ ఇది రొటేషన్ జరుగుతూ ఉంటుంది. కస్టమర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, డెబిటర్స్. ఓకే, తర్వాత బ్యాంక్స్లో మనం డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటాం, విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. బిల్స్ రిసీవబుల్స్, కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి, 6 మంత్స్ లోపల రొటేషన్ చేస్తూ ఉండాలి. షేర్స్, మీరు ఏదైనా మీ కంపెనీ ఇప్పుడు కడపలో ఒక బ్రాంచ్ ఉంది, నాకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటాను, నా దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000 డబ్బులు ఉంది. సో ఫస్ట్ నా కంపెనీ గురించి మీరు తెలుసుకుంటారు, తెలుసుకున్న తర్వాత ఆ కంపెనీలో షేర్లు పెట్టచ్చా లేదా అని తెలుసుకుంటారు. నేను అనౌన్స్ చేస్తాను మార్కెట్లో, షేర్లు కావాలి, షేర్లు అమ్ముతున్నాను నా కంపెనీకి, డబ్బులు ఉన్నవారు నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్తాను. షేర్ 100 రూపాయలు లెక్కన చెప్తాను, మీకు ఎంత డబ్బులు ఉంటే అంత మీరు షేర్లు కొంటారు. ఇలా ఇవన్నీ కరెంట్ అసెట్స్, 6 మంత్స్ లోపల ఇవి రొటేషన్ జరుగుతూ ఉంటాయి, వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఫిక్సిసియస్, ఇవి కంటికి కనిపించవు. గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్. గుడ్ విల్ అంటే మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మంచిగా నాలెడ్జ్ ఇస్తామంటే మీరే గుడ్ విల్ 10 మందికి చెప్తారు. ఇప్పుడు టాటా వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏ టు జెడ్ సాల్ట్ దగ్గర నుంచి కార్ల దగ్గర వరకు ఏ టు జెడ్ వాళ్ళు మార్కెట్లో అమ్ముతూనే ఉంటారు ఎక్కడ చూసినా. సో గుడ్ విల్, క్వాలిటీ క్వాంటిటీ రెండు బాగుంటాయి. ఓకే, సో ఇప్పుడు మార్కెట్లో మీరు ఐటీ కంపెనీలో ఏ అన్ని కంపెనీలు ఒక ఎత్తు, అయితే టీసీఎస్ కంపెనీ ఒక ఎత్తు. టీసీఎస్ కంపెనీలో క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటాయి, కానీ రిమైనింగ్ కంపెనీలలో అవి ఉండవు, ఫేక్ పెట్టిపోతుంటారు చాలా మంది, కనుక్కోలేరు. కానీ టీసీఎస్లో పక్కాగా నువ్వు ఫేక్ పెట్టి కంపెనీలో వెళ్ళినా వాళ్ళు తెలుసుకొని పీక్ పడేస్తారు పక్కకి. అది ప్రత్యేకత టీసీఎస్ కంపెనీస్కి, రిమైనింగ్ ఉన్న ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, సో తర్వాత కాగ్నిజెంట్ కానీ, క్యాప్జెమినీ కానీ, ఇవన్నీ కూడా కనిపెట్టలేవు త్వరగా, కానీ టీసీఎస్ కనిపెట్టేస్తుంది. అది పవర్ టీసీఎస్కి. సో అందుకు గుడ్ విల్ అనేది అలా ఉంటుంది. పేటెంట్ రైట్స్, ఏదైనా పేటెంట్ రైట్స్ అంటే ఏంటి వస్తాయి మనకి, లైక్ ఇప్పుడు కరోనా దానికి సంబంధించిన ఇంజెక్షన్ కానీ, దానికి సంబంధించిన నయమయ్యే ఏదైనా ఒక ఫార్ములా కనిపెట్టారనుకోండి, ఇండియా కనిపెట్టింది అనుకోండి, ఇండియా ఇతర దేశాలకు ఇవ్వాలి అంటే ముందు మన ఇండియా దగ్గర ఆ ఇతర దేశాల్లో పేటెంట్ రైట్స్ తీసుకోవాలి. మనం ఇండియా పర్మిషన్ ఇస్తేనే ఉపయోగించుకోవాలి, లేదంటే లేదు, వాటిని పేటెంట్ రైట్స్ ఉంటాం. ట్రేడ్ మార్క్స్, ఇవి కొన్ని లోగో చూస్తానేది పలానా గుర్తు అని చెప్పగలుగుతాం. టిక్ మార్క్ ఉంది అంటే నైక్ షూస్ అంటాం. ఏనుగుల గుర్తుంది అంటే ఇది మనకి ముత్తూట్ ఫైనాన్స్ అంటాం. డాట్ వచ్చి రౌండ్ ఆఫ్ ఉంటే అది ఎస్బీఐ బ్యాంక్ అంటాం. అంటే ట్రేడ్ మార్క్స్, ఈ ట్రేడ్ మార్క్స్ చూస్తానే చెప్తుంది పలానా కంపెనీ అని, వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. కాపీ రైట్స్, నువ్వు ఏదైనా ఒక సినిమా స్టోరీ రాసినా, తెలుగు నుంచి హిందీలోకి డబ్బు అవ్వాలన్నా, హిందీ నుంచి తమిళ్లోకి డబ్బు అవ్వాలన్నా, ఒక సాంగ్ రాసినా, సినిమా స్టోరీ రాసినా, సో తర్వాత లైక్ ఏదైనా బుక్స్ రాసినా, మెటీరియల్స్ ప్రిపేర్ చేసినా, వీటన్నిటి కాపీ రైట్స్ అనేది వాళ్ళ ఆథర్ దగ్గరనే ఉంటాయి. వాళ్ళు ఇస్తేనే మీరు వేరే దాంట్లోకి అనువాదం చేసుకోవాలి, లేదంటే లేదు. అసెట్స్, ఈ మూడు కలిస్తే ఎక్కడ ఉంటాయండి? ఈ మూడు కలిపి ఏదాంట్లో ఉంటాయి? పర్సనల్ ఉంటాయా, రియల్లో ఉంటాయా, నామినల్ ఉంటాయా? ఎక్కడుంటాయండి? రియల్ రియల్ అకౌంట్ ఉంటాయి. యా డన్. ఎక్స్పెన్సెస్లో రెండు రకాలు ఉంటాయండి, డైరెక్ట్ ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఆఫీస్లో జరుగుతాయి. ఫ్యాక్టరీలో ఏం జరుగుతాయి, ఏదైనా ఒక సిమెంట్ లారీ వచ్చింది, దాంట్లో సిమెంట్ అంతా ఒక గోడౌన్లో పెట్టాలి, ఆన్ ద స్పాట్ స్టాక్ అంతా గోడౌన్లో పెట్టేస్తారు, అక్కడ కూలీలకు పనిచేసే వాళ్ళకు డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. వేజెస్ హమాలీ అంటారు, వేజెస్ అంటాం. ఫ్యాక్టరీ ఓన్ కాదు, రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్స్ పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్ళాలి అంటే దానికి క్యారేజ్ ఇన్వర్ట్స్లు అంటే ఫ్రైట్ ఛార్జెస్ ఉంటాం. సో వేరే దేశాలకు ఇంపోర్ట్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా, గోడౌన్ రెంట్ కావచ్చు, ఓకేనా, వాటర్ ఛార్జెస్ కావచ్చు, కోల్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయండి, మంత్లీ జరిగేవి. తర్వాత ఇండైరెక్ట్ ఆఫీస్లో జరుగుతాయి, ఇవి మంత్లీ కంపల్సరీ జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్కి రెంట్ కట్టాలి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది,
ఓకే మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పోస్టేజ్ ఉంటాయి, స్టాఫ్ వెల్ఫేర్ ఉంటాయి, స్టేషనరీ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో తీసుకోవాలి. ఇవి రెండు మిక్స్ చేస్తే పర్సనల్ వస్తాయి, నామినల్ వస్తాయా లేదంటే రియల్ వస్తాయా చెప్పండి. నామినల్ సార్. నామినల్. ఇవి రెండు మిక్స్ అయ్యి మనకి నామినల్ వస్తాయి. వెరీ గుడ్. తర్వాత ఇన్కమ్స్లో టూ టైప్స్ ఉంటాయండి. సో ఇన్కమ్స్లో టూ టైప్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు మీ పక్కింటి వాళ్ళకు ఒక 10,000 ఇచ్చారనుకోండి, ఊరికనే ఇస్తారండి. వన్ ఇయర్ తర్వాత ఇస్తానంటే ఒప్పుకుంటారా వితౌట్ ఇంట్రెస్ట్తో? ఇంట్రెస్ట్ కోసమే మీరు ఇస్తారు, అంటే ఆ డబ్బు మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇవే పదాలు ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవే పదాలు ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఆ ఊరికి ఇంట్రెస్ట్ అని పెట్టారనుకోండి, అది పెయిడ్ అనా రిసీవ్డ్ అని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా కన్సిడర్ చేసుకోవాలి చెప్పండి. అలా రాయకూడదు. ఇంట్రెస్ట్ పెయిడ్ అన్నా ఉండాలి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నా ఉండాలి. అలా ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కమిషన్ అన్నావు, అది పెయిడ్ అయినా రిసీవ్డ్ అన్నా? రెంట్ అన్నావు, పెయిడ్ అయినా రిసీవ్డ్ అన్నా? డిస్కౌంట్ అన్నావు, పెయిడ్ అయినా రిసీవ్డ్ అన్నా? కన్ఫ్యూజన్ అవ్వకూడదు కాబట్టి దాని పక్కన ఆర్ఈనా లేదంటే పిఏడి లైక్ పెయిడ్ అన్నా పక్కన మెన్షన్ చేసుకోండి. పొరపాటున కూడా రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటాయి. నువ్వు రెండింటికి ఒకటే వేసావనుకో ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంతా వెళ్ళిపోతాయి. అందుకోసమే చాలా కేర్ఫుల్గా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ పెయిడ్ పూర్తిగా పదాలు రాసేయండి. తర్వాత కమిషన్ రిసీవ్డ్. కమిషన్స్ అనేది ఏదో ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు నేనే చెప్తాను, మీరు 100 జాయిన్ చేయించండి, పర్ క్యాండిడేట్ మీద ఇంత కమిషన్ ఇస్తా అని, అది కూడా కమిషన్ రిసీవ్డ్. రెంట్, రెంట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో మీ బిజినెస్ కాకుండా మీరు వేరే వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఒక 10 లక్షలు, ఆ 10 లక్షలు కాస్త 15 లక్షలు అయింది, అంటే 5 ఏళ్ళకు 5 లక్షల వడ్డీ అయింది, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. వీటి గురించి నెక్స్ట్ డయాగ్రామ్ వేసి చెప్తాను మంచిగా. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో మీరు బిజినెస్ క్యాపిటల్ కావాలి, బయట తీసుకొచ్చారు, తీసుకొచ్చారు బాగుంది, బిజినెస్ నుంచి పర్సనలైజ్ కోసం ఓనరే బిజినెస్ నుంచి ఒక అమౌంట్ ఒక 5 లక్షలు తీసుకున్నాడు, డ్రాయింగ్స్ ఉంటాం, 5 లక్షలు తీసుకున్న తర్వాత 5 ఏళ్ళు ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ 5 లక్షలే ఓనర్ బిజినెస్కి ఇస్తే ఒప్పుకుంటుందా? బిజినెస్ ఒప్పుకోదు. దాని మీద ఇంట్రెస్ట్తో కలిపి ఇవ్వాలి, 6 లక్షలు ఇవ్వాలి, 1 లక్ష ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. వీటి గురించి ఇంకా క్లియర్గా చెప్తాను నెక్స్ట్ డయాగ్రామ్ వేసి. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఈ పదాలు ఏ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్లో తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి? ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. మన వైజాగ్లో జరిగింది ఒకటి, సంథింగ్ ఏదో జరిగింది అలా, ఓకే ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అలాంటి ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ఫ్రైట్ ఆర్ డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్, తర్వాత కన్సల్టెన్సీ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇన్కమ్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. ఇవి రెండు కలిపితే ఎక్కడ ఉంటాయండి? పర్సనల్ ఆ రియల్ నామినల్ చెప్పాలి, పర్సనల్లో ఉంటాయి. ఓకే తర్వాత బిజినెస్లో 3 రకాల ట్రాన్సాక్షన్లు జరుగుతాయండి, క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అని 3 జరుగుతాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? మీరు ఒక షాప్కి వెళ్ళారు, మీకు కావాల్సిన వస్తువులు తీసుకున్నారు, డైరెక్ట్గా ఒక 10,000కి పర్చేజ్ చేశారు, ఆన్ ద స్పాట్ క్యాష్ ఆర్ చెక్ ఇచ్చేసి వచ్చేసారు, దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే మీరు ఒక షాప్కి వెళ్ళారు కానీ డబ్బులు ఇవ్వలేదు, ఒక 20,000కి పర్చేజ్ చేశారు, క్యాష్ ఇవ్వలేదు, చెక్ ఇవ్వలేదు. సో అతను ఏం చేస్తాడు? నువ్వు ఫ్యూచర్లో ఇస్తావు అతనికి, అతను నీ పేరు రాసుకుంటాడు, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటారు. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. ఓకే 100,000 రూపాయల సరుకు మీరు పర్చేజ్ చేశారు ఒక పర్సన్ దగ్గర, దానిలో 10,000 సరుకు డ్యామేజ్ అయింది, వాళ్ళేమో నీకు డబ్బులు రిటర్న్ ఇవ్వడు, ఆ 10,000 సరుకు మాత్రమే రిటర్న్ పంపిస్తాడు, మళ్ళీ నువ్వు మంచిది పంపించాలి. అక్కడ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. ఓకే ఓన్లీ సరుకు ఎంత డ్యామేజ్ అయిందో అది మాత్రమే నీకు మళ్ళీ రీప్లేస్ చేస్తాడు. ఓకే సో పర్చేజ్ రిటర్న్ అంటాం దాన్ని. ఒకవేళ సేల్ చేసినావు నువ్వు కస్టమర్కి, ఆడ కస్టమర్ దగ్గర సరుకు డ్యామేజ్ జరిగింది కాబట్టి మళ్ళీ సేల్స్ రిటర్న్ పంపిస్తారు. మంత్ వైజ్ మీరు డిప్రిసియేషన్ తీస్తారు అసెట్స్ మీద. ఇప్పుడు ఒక కంప్యూటర్ 50,000 పెట్టి మీరు పర్చేజ్ చేశారు, 5 ఏళ్ళకి అది 0 అయిపోతుంది,
అయిపోయిన తర్వాత అది నువ్వు స్క్రాప్ కైనా పడేయచ్చు, లేదంటే సెకండ్ హ్యాండ్ అంత అయితే అమ్ముకోవచ్చు. డిప్రిషియేషన్ ఇయర్ ఇయర్ 10,000 డిప్రిషియేషన్ తీస్తారు. తర్వాత అకౌంట్స్ ప్రిపరేషన్ స్ట్రక్చర్. సో మనకి ఫస్ట్ జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్, ఇది మనకి ప్రిపరేషన్స్ టైప్. ప్రిపరేషన్ టైప్ ఇలా ఉంటుంది నీట్గా. ఓకే, ఈ ఇది అకౌంటింగ్ సైకిల్ అని చెప్పుకుంటాం. ఓకే, రిమైనింగ్ టుమారో డిస్కషన్ చేద్దాం. ఓకే, యా ఇవి మినిమం బేసిక్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు ఇవైతే మనం డిస్కషన్ చేసామో వీటన్నిటి మీద మనము టుమారో మీకు అడుగుతాను నేను. ఓకే, అడిగినప్పుడు చెప్పాలి ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ జస్ట్ మీరు బ్రీఫ్గా చదవాలి. సో మనకి లైవ్ క్లాసెస్ అనేది గ్రూప్లో పడిపోతాయి ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత. ఇవి మళ్ళీ ఒకసారి మీరు టైం ఉంటే వినొచ్చు. సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి, మంచిగా మైండ్లో ఉండాలి అనుకుంటే కంపల్సరీగా మళ్ళీ ఒకసారి వీడియో వినాలి. ఏదైనా ఒక వీడియో మా క్లాస్ జరిగిన తర్వాత 1-2 సార్లు వినాలి. ఫస్ట్ టైం మీరు క్లాసెస్ వింటున్నారు కాబట్టి ఇమీడియట్గా మైండ్లోకి రియాక్ట్ అవ్వవు. కొంచెం సబ్జెక్ట్ తీసుకోలేవు త్వరగా మైండ్, కొంచెం టైం పడుతుంది. 3-4 డేస్ రిసీవ్ చేసుకోవాలంటే ఈ పదాలు కానీ ఈ వొకాబులరీ కానీ గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోవాలి. మన టాలీలో కానీ అకౌంటెంట్లో కానీ జాబ్ చేయాలి అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలండి. సో లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ మీరు ఎంత గెయిన్ చేసుకుంటారో మార్కెట్లో మీకు అంత సక్సెస్ వస్తుంది. ఎంత మీరు లైక్ లేజీగా ఉంటారో అంతే లేజీగా మీరు కెరీర్ కూడా డెవలప్ కాదు. డే టు డే నిన్నటికి ఈరోజుకి నా మైండ్ ఎంత ఇంప్రూవ్ అయింది, నేను ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను నా సబ్జెక్ట్లో అని ఎవరైతే క్యాలిక్యులేటెడ్గా ఉంటాడో వాడు 100% సక్సెస్ అవుతాడు. నిన్నటికి ఈరోజుకి నాకు డిఫరెన్స్ ఏంటి నాలెడ్జ్ పరంగా, అదర్ యాక్టివిటీస్ పక్కన పెట్టేయండి, నాలెడ్జ్ పరంగా నిన్నటికి ఈరోజుకి నేను ఏం కొత్తగా నేర్చుకున్నా అని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎవడైతే మార్కెట్లో రన్ అవుతూ ఉంటాడో వాడు పెట్టుకున్న గోల్ 100% రీచ్ అవుతాడు. కంపల్సరీ చెప్తున్నాను, క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. ఈరోజు ఏం నేర్చుకున్నాను, రేపు ఏం నేర్చుకోవాలి, ఉన్నంత కాలం నేను ఎంత డెవలప్ అవ్వాలి, నేలో ఉన్న యూనిక్నెస్ ఏంటో ప్రపంచానికి తెలియజేయాలి అని ఎవరికైతే కసి ఉంటుందో వాడు 100% సక్సెస్ అవుతాడు. ఏదో అందరిలాగా మనం కూడా భూమి మీద వచ్చినామా వెళ్ళిపోయినామా అని ఉండకూడదు. నీకంటూ ఒక క్రియేటివిటీ, ఒక యూనిక్నెస్ని, నీలో ఉన్న టాలెంట్ని ప్రపంచానికి తెలియజేయాలి. ఓకే, అలా ఎవరైతే కొంచెం డెప్త్గా ఆలోచించడం కానీ కొంచెం డెవలప్ అవ్వాలి, నా కెరీర్ ఇది, నేను ఇది అని ప్రపంచానికి తెలియజేయాలంటే ఒక అడుగు ముందుకు వేసి నీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి ప్రపంచానికి షో చేయాలి. అలా షో చేయాలంటే ఎన్నో రాత్రులు గడపాలి, నిద్రలేని రాత్రి గడపాలి, యూనిక్గా ఆలోచించాలి, నీలో ఉన్న టాలెంట్ని ప్రపంచానికి షో చేయాలి. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. కొత్తగా ఆలోచించాలి, కొత్తగా డెవలప్ చేయాలి. ఓకే, సో అది కూడా మీలో కొంచెం పెంచుకోవాలి. అందరిలాగే మనం ఉండకూడదు, వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటి అని కూడా ఒకసారి ఆలోచించాలి. మార్నింగ్ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది, మార్నింగ్ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది, డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే, సో డన్. ఓకే గైస్, సో ఈ క్లాసెస్ వినండి. టుమారో మనం రిమైనింగ్ క్లాసెస్ అనేది డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీ డౌట్స్? డన్ అండి, గుడ్ నైట్.